సీతామాలక్ష్మి సీతామాలక్ష్మి. సరే, మీ ముందు చేతులు చాపి అడుక్కోవాల్సిన పొజిషన్ కదా నాది. చెప్తాను, మా ఫ్రెండ్ బర్త్డేకి వెళ్తున్నాను, గిఫ్ట్ కొనాలి. ఏం చేస్తారో నాకు తెలీదు. 5 నిమిషాల్లో డబ్బు రెడీ చేయండి. డబ్బేది, నేను వెళ్ళాలి. ఎవరు బర్త్డే పార్టీకి వెళ్తున్నావు? చెప్పానుగా, మా ఫ్రెండ్ అని. ఎవరా ఫ్రెండ్? అడిగేవాడికి చెప్పేవాడు లోకు అని జవాబు చెప్తున్నా కొద్దీ మీ ప్రశ్నలకు అంతు లేకుండా పోతుంది. మాట మార్చుకో, అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు. ఎవరా ఫ్రెండ్? మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఉంది. నువ్వు ఆ గిరిగాడ్ బర్త్డే పార్టీకి వెళ్తున్నావు కదూ. తెలిసి ఎందుకు అడుగుతారు? చెప్తావో లేదో చూద్దామని. నన్ను టెస్ట్ చేస్తున్నారా? ఒళ్ళు కాలిపోయే జ్వరంతో ఆఫీస్ నుండి వచ్చాను. ఎందుకు అలా ఉన్నారు, ఏమైంది అని కనీసం మాట వరుసకైనా నువ్వు అడిగావా? టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయే జ్వరానికి అంత సీన్ అక్కర్లేదులేండి. అయినా పెళ్ళాం సానుభూతి కోసం జ్వరాన్ని సాగ్గా వాడుకునే మగాళ్ళంటే నాకు అసహ్యం. దుర్గా, నీ తెలివి తక్కువతనంతో మొండితనంతో మన ఇద్దరి మధ్యన దూరాన్ని పెంచుతున్నావు. అందుకారణం నేను కాదు, నీరే. దుర్గా, మాట్లాడడానికి నాకు టైం లేదు, డబ్బు ఇవ్వండి. అంటే వెళ్ళటానికి నిశ్చయించుకున్నావా? అవును. దుర్గా, నేను పోయిన పరువు గురించి ఆలోచించడం లేదు, నాశనం అయిపోతున్న నీ జీవితం గురించి ఆలోచిస్తున్నాను. థాంక్స్. దుర్గా, ఆ గిరి నువ్వు అనుకుంటున్నట్టు మంచివాడు కాదు. హీఈస్ గుడ్ ఫర్ నథింగ్ ఫెలో. వాడు ఒక రోగ్. ఏదో ఒక రోజు నీ నిలువున ముంచేస్తాడు. దుర్గా ప్లీజ్ నా మాట విను, ఇప్పటికైనా సరైన దారిలో ఉన్నాడు. నాకు తెలుసు, గిరి అంటే మీకు ఈర్ష ద్వేషం, అందుకే అతని గురించి చెడుగా మాట్లాడుతున్నారు. దుర్గా ప్లీజ్ దయచేసి నా మాటలు నమ్ము. వాడు నిన్ను మోసం చేస్తున్నాడు, నీ జీవితంతో ఆడుకుంటున్నాడు. నా జీవితంతో ఆడుకుంటుంది గిరి కాదు, మీరు. నా జీవితం నాశనం చేసింది మీరు. దుర్గా అరవకండి, ఇక్కడ మీ అరుపులకి భయపడే వాళ్ళు ఎవరూ లేరు. మీ గురించి చాలా గొప్పగా ఊహించుకుని కళ్ళు మూసుకుపోయి నా జీవితాన్ని మీకు తాకట్టు పెట్టారు. అందుకు తగిన శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇంకా మీ మీద గుడ్డి ప్రేమతో చేతికందొచ్చిన కొద్దిపాటి సంతోషాన్ని ఆనందాన్ని కూడా దూరం చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఐ హేట్ యు. దుర్గా. Yes. తప్పదు కాబట్టి ఇన్నాళ్ళు మీతో కలుసున్నాను. అంతేగాని మీరేదో అష్టాశ్వర్యాల్లో ముంచుతారనో సుఖ సంతోషాల్లో ఊరేగిస్తారనో కాదు. అండర్స్టాండ్? మొగుడు పోస్ట్ కే మీరు అన్ఫిట్, పనికిరారు. ఏం కూసావే? అబ్బా ఊరుకో దుర్గా, ప్లీజ్ నా మాట వినవా? అది దట్స్ లైక్ ఎ గుడ్ గర్ల్. ఊరుకోమన్నానా? అయినా దుర్గా, ప్రసాద్ నువ్వు అంతలా రెచ్చగొట్టకుండా ఉండాల్సింది. అంటే తప్పంత నాదేనా సార్? మీ మగళ్ళంతా ఒక్కటే. కమాన్ దుర్గా, నా మీద కూడా కోపమా? ఓకే ఓకే, సారీ, తప్పు మాట్లాడాను. ఈ దాసుని క్షమించవా ప్లీజ్. పద, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, ప్రసాద్ వెయిట్ చేస్తూ ఉంటాను. నేను ఇంటికి వెళ్ళను. ఇంటికి వెళ్ళవా? మరి ఆ ఇంటికి నాకు సంబంధం తెగిపోయింది, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. అదేంటి దుర్గా సడన్ గా అలా డిసైడ్ చేసావు? అదంతే, గౌరవం లేని చోట బతకడం కంటే ప్రేమ ఉన్న చోట చావటం లేదు మంచి వచ్చాడు. ఇక నా జీవితం నీతోనే. నో దుర్గా, తప్పు. చూడు, మొగుడు పెళ్ళాలని తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. ఆటల్లో అట్టిపండ్లాగా అవన్నీ మర్చిపోయి మళ్ళీ దగ్గర అయిపోవాలి, కానీ శాశ్వతంగా బంధాలను తెంచుకోకూడదు. పద, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అంటే అంటే ప్రసాద్ చెప్పింది నిజమే అన్నమాట? ఏం చెప్పాడు? గిరి నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నావేమో, అదంతా నీ భ్రమ. ఏదో రోజు నిన్ను నట్టేయటం ముంచుతాడు అని చెప్పాడు. అంటే అవన్నీ నువ్వు నమ్ముతున్నావా? తప్పనిసరి, ఇప్పుడు నమ్మల్సి వస్తుంది గిరి. ఎందుకనో? నీతోనే ఉండాలని వచ్చేసి నన్ను బలవంతంగా ఇంటి దగ్గర దింపేయాలనుకుంటున్నావు. ఎలాగైనా నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావు. దుర్గా, ఇన్నాళ్ళ మన స్నేహంలో నన్ను నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా? దుర్గా, ఐ లైక్ యూ వెరీ మచ్. ఐ లైక్ యూ సో మచ్. నువ్వు లేకుండా నేను బతకలేను. ప్లీజ్ ప్లీజ్ బిలీవ్ మీ. దుర్గా, ఆవేశంలో నువ్వు వచ్చేసావు.
ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని తొందరపడకూడదు. గిరి, నేను ఇక్కడే నీతోనే ఉంటాను, నీకేమన్నా అభ్యంతరమా? నాకు కాదు, చుట్టుపక్కల జనాలకు అభ్యంతరం. మొగుణ్ణి కాదని మరో మగవాడితో ఇదే ఊళ్ళో కాపురం పెడితే జనాలు ఊరుకోరు, ముఖ్యంగా నీ మొగుడు ఊరుకోడు. అందుకే ఏం చేయాలో తీరిగ్గా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుందాం. అప్పటి వరకు నువ్వు ప్రసాద్ దగ్గర ఉండవే మంచి. చచ్చిన ఒప్పుకోను. ఒకే ఊళ్ళో ఉండే ఇబ్బంది అయితే వేరే ఊరెళ్ళి హాయిగా ఉందాం. దుర్గా, అదంతా ఈజీ కాదు, ప్రశాంతంగా ఆలోచించు. గిరి, నిన్ను ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. నాతో కలిసి ఉండటం నీకు ఇష్టమా కాదా? అదేం ప్రశ్న దుర్గా? నాకు సమాధానం కావాలి. ఊపిరి పీల్చుకోకుండా బతకగలనేమో గాని నువ్వు లేకుండా నేను బతకలేను దుర్గా. అయితే పద, రెండే ఈ ఊరు వదిలిపెట్టేసి వెళ్ళిపోదాం. ఉన్న ఉద్యోగం వదిలేసి చేతిలో చిలిగవ లేకుండా ఎలా బతుకుదావు? ఏం తిని బతుకుదావు? దుర్గా, మన ప్రేమ మనసు నింపుతుందేమో గాని కడుపు నింపదు. ఏదో విధంగా నాపాలని ప్రయత్నిస్తున్నావు. అస్సలు కాదు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. గుడ్డిగా వెళ్ళిపోయి బతుకు బజాన పడ్డాక విచారించడం కన్నా ముందే జాగ్రత్త పడ్డం మంచిది అని హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వెళ్ళిపోవడం తప్పనిసరి కదా. మరో ఆలోచన లేదు. నీ దగ్గర డబ్బేమైనా ఉందా? పెద్దగా ఏం లేదు. సరే, చేతికి డబ్బొచ్చే మార్గం చెప్తాను. చెప్పినట్టు చేస్తావా? తప్పకుండా చేస్తాను. చెప్పాక భయపడి వెనక్కి దగ్గర. నీకంటే నాకేది ఎక్కువ కాదు, నీకోసం ఏమైనా చేస్తాను. గుడ్, నువ్వు ఆ మాట మీదుండు. ఊరోజులు వెళ్ళిపోయే ఏర్పాటు నేను చేస్తాను. ప్రసాద్ కి మాత్రం తెలియనీయకూడదు. సంగతి నాకు ఉంది గిరి. ఈరోజు నాకెంతో సంతోషంగా ఉంది. ఓ పెద్ద గుదిబండని తలపై నుంచి దింపుతున్నంత హాయిగా, రిలీఫ్ గా ఉంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఏమిటి బాబు, మరీ జ్వరం పడ్డాళ్ళ తిండేమిటి? ఇంకొంచెం కలుపుకో. చాలు చాలు అత్తయ్య, మీరు మరీ మొహాటు పెట్టేస్తున్నారు. బాంబే నుంచి ఊరు వచ్చిన కొత్తలో రాజబాబులో ఉండేవాడిని, ఇప్పుడు చూడండి రేలంగిలా తయారాను. అంతా మీ చేతి వంట మహత్యమే. ఏదో అభిమానం కొద్దీ అలా అంటున్నావు కానీ. అత్తయ్య అలా అనకండి. ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్టు ఫ్రాంక్గా చెప్పడం నాకు అలవాటు. ముందు మాట వెనకో మాట చెప్పడం నాకు నచ్చదు. నాకు తెలుసు బాబు నీ స్వభావం. ఎక్కడున్నా ఏం చేస్తున్నా రోజు మొత్తంలో కనీసం ఒక్కసారైనా మీ చేతి వంట తినేది నాకు తృప్తిగా ఉండదు. ఆ కూర కొంచెం వేయండి. అయ్యో అత్తయ్య, వెయ్యమన్నాను కదా, మరీ ఇంత వేస్తారేంటి? అన్నట్టు అమ్మాయి నువ్వు ఏదైనా గొడవ పడ్డారా? ఎడమోహం పెడమోహంగా ఉంటుంటేను. అత్తయ్య నా మొహం చూడండి, ఎంత అమాయకంగా ఉంది. నేను గొడవలు పెట్టుకునేవాళ్ళ కనిపిస్తున్నానా? పైగా మీ అమ్మాయితోనా? నువ్వెంత నెమ్మదస్తుడివో నాకు తెలీదా బాబు. అయిందానికి కాందానికి అదే నీతో గొడవ పడుతుంది. ఎందుకో గాని నా మీద బాగా అనుమానం పెంచేసుకుంది. సీతామాలక్ష్మి కేసులో నేనే తీర్పు చెప్పి నేనే ఊరేస్తున్నానేమో అన్నంత కక్ష పెంచుకుంది నా మీద. చెబితే అర్థం చేసుకోదు. మా అదృష్టం బాగుండి, బంగారం లాంటి అల్లుడివి నువ్వు దొరికావు కాబట్టి సరిపోయింది. మరొకడు మరొకడు అయితే ఈ పాటికి దాని బతుకు బజారు పాలయ్యేది. అది కాదుగాని అత్తయ్య, సుమ్మ సీతామాలక్ష్మి దగ్గరికి వెళ్ళి మన మీద లేనిపోనివన్నీ చెప్పి ఆమె మనసు విరిచేస్తుందేమోనని అనుమానంగా ఉంది. కొత్తగా దాని మనసు విరిచేదేముంది? మన ఇద్దరం అంటే దానికి ఎప్పుడు కోపమేగా. ఎందుకో గాని మీరొక్కసారి సెలికి వెళ్ళి సీతామాలక్ష్మిని పలకరిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. నేనా? చచ్చినా వెళ్ళను. అది కాదత్తయ్య, నాకు ఊరేసినా సరే నేను మాత్రం ఆ రాక్షసుతో మాట్లాడను. అది ఇంటికి పట్టిన శనయ్యా. సెలికి వెళ్ళమంటే సీతామాలక్ష్మికి లొంగిపోమ్మని ఆమెను క్షమించమని కాదత్తయ్య? దాని అర్థం అదే. కానీ మన ఉద్దేశం వేరు. మీరు సెలికి వెళ్ళగానే ఆటోమేటిక్ గా సీతామాలక్ష్మికి మీ మీద కోపం సగ తగ్గిపోతుంది, అత్తగారి స్వయంగా వచ్చారని పొంగిపోతుంది. దాని వల్ల మనకు ఒరిగేదే ఉందయ్యా. నలుగురిలో పరువు పోవటం, నలుగురు మనల్ని నానా మాటలు అంటాం తప్ప. అత్తయ్య ఈ చక్రి ఏదైనా ఐడియా చెప్పాడంటే దాని వెనక బ్రహ్మాండమైన ప్లాన్ తప్పకుండా ఉంటుంది. నీ మనసులో ఉన్న ఆలోచన ఏమిటో నాకేమీ అర్థం కావట్లేదు బాబు. ఏ లేదత్తయ్య, మీతో ప్రేమగా మాట్లాడుతున్న సీతామాలక్ష్మితో దుర్గ గురించి ఆమె ఇతర కుటుంబ సభ్యుల గురించి నెమ్మదిగా కూపిలాగారనుకోండి, ఆ తర్వాత నాటకం నేను ఆడిస్తాను. నువ్వేమన్నా అనుకో, ఈ పని మాత్రం నా వల్ల కాదు. అత్తయ్య నిదానంగా ప్రశాంతంగా ఆలోచించండి, నా ప్లాన్ అర్థం చేసుకోండి. సెల్లుకు వెళ్లి ఆ రాక్షసిని కలిశానే అనుకో, వీధిలో ఉన్న నలుగురు నన్ను అసహించుకుంటారయ్యా. ఆ మొగుణ్ణి చంపిన దానికి నాకు తేడా లేదనుకుంటారు బాబు. ఎవరో ఏమో అనుకుంటారని ఆలోచిస్తే మనం ఏ పని చేయలేం. నా మాట వినండి అత్తయ్య. చూడు బాబు, కావాలంటే నీకు రెండు పూటలా నీకిష్టమైన వంటకాలతో తృప్తిగా భోజనం పెడతాను, కానీ
ఆ పని మాత్రం నా వల్ల కాదయ్యా. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, కావాలంటే వెళ్ళి నీ పెళ్ళాం సొమ్మలేదు దాన్ని అడుగు, సెల్లుకు వెళ్ళటం దానికి అలవాటేగా. అత్తయ్య ఎంత మస్క కొట్టిన ఈ పెద్దవాడు పుట్టలో పడలేదు కదా చక్రి, ముందు అన్నం తినరా తర్వాత ఆలోచిద్దాం. కృష్ణమూర్తి గారు రండి కూర్చోండి. మురళి ఎందుకురా, ఎందుకురా నాకు మర్యాదలు చేస్తావు, నన్ను ఇంకా క్షమించగలుగుతున్నావా చెప్పరా? నా మీద నీకు అసహ్యం వేయట్లేదు, నేను చంపేయాలని అనిపించట్లేదు. నేను కుటుంబాన్ని బలి తీసుకున్నా అనుకునిరా కృష్ణమూర్తి? భగవాన్ గాని వాడి కుటుంబం గాని అలా అయిపోవడం వాడి దురదృష్టం కాదు మురళి, వాడి దురదృష్టం కాదు, నా దుర్మార్గం. నేనే వాడికి తీరని ద్రోహం చేశాను, డబ్బు మదనలో పడి వాడికి తీరని అన్యాయం చేశాను. నువ్వు భగవాన్ నన్ను క్షమించినా, ఆ భగవంతుడు నన్ను క్షమించడరా, నన్ను క్షమించడరా. నా పలుకుబడితో డబ్బుతో జైలు శిక్షను తప్పించుకోవచ్చునేమో కానీ నా మనసాక్షి నుంచి తప్పించుకోలేనరా. ఊరుకోరా, భగవాన్ నీ కళ్ళ ముందు చనిపోవడంతో నువ్వు కంగారు పడ్డావు, అంతేకాని నువ్వు ఆ హత్య చేయలేదని నాకు తెలుసు. కరుణ చెప్పిందా? నేను నమ్ముతున్నాను. మధ్యలో తిరిగి కూడా నాకు అదృష్టం కలగలేదురా. నేను ఎందుకు రైల రాక్షసుడయ్యాను? మీ మంచితనం కొంచెం కూడా నాకు అలవడలేదు. బాధపడకు ప్లీజ్, ఊరుకోరా, ఊరుకో, ఊరుకోరా, ఊరుకో. కోట్లు సంపాదించాను, ఏం కావాలన్నా సాధించుకోగలననుకున్నాను. కృష్ణమూర్తి అవునరా, నాకు నా గత జీవితం కావాలి, దొరుకుతుందా? చనిపోయిన మా అమ్మ కావాలి, తెగలవా? ఎన్ని బాధలు భరించిందిరా, ఎంత మంచిదిరా సావిత్రి. నేను చేసిన తప్పుడు పనులకు ప్రపంచం అంతా నన్ను తుమ్మెత్తిపోసిన పల్లెత్తు మాట కూడా అనకుండా అన్ని కష్టాలు భరించిన మహాసాత్వికురాలరా నా సావిత్రి. ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో, అసలు ఉందో లేదో. అరే ఈ డబ్బు, ఈ హోదా, ఇవేవి నా కుదరా. నా సావిత్రి, నా సావిత్రి కావాలరా, వస్తుందా చెప్పరా, వస్తుందా? ఆవేశపడకురా, నాకేం కాదురా. ఎన్ని కష్టాలు తన చిన్ని మనసుతో చూసిన నా చిట్టి తల్లి సీతామహాలక్ష్మి నన్ను ఎలా క్షమిస్తుందిరా?